గణేషన్మహ గాయత్రిదేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మూడో తారీఖు జూలై రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి తొమ్మిదో తారీఖు జూలై రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం వారి యొక్క ఫలితాలు వారు ముఖ్యంగా విద్యార్థులు గతంతో పోల్చుకుంటే చదువు మీద చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ధైర్యము సాహసం ఇలాంటి లక్షణాలు బాగా పెరుగుతాయి అందరికీ ఈ యొక్క వారం ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది నేను ఏదైనా సాధించాలి నేనేదైనా సాధించగలను ఇలాంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి ఎటువంటి కష్టాన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ వారం ఏ పని చేసినా ఇష్టంతో చేస్తారు దానివల్ల అన్ని రకాల పనులు సకాలంలో పూర్తవుతాయి కొత్త వస్త్రాలు కొనుగోలు చేయడం కానీ కొత్త వస్త్రాలు ధరించడం కానీ అవకాశాలు బాగా కనపడుతున్నాయి అనేక రకాల కొత్త విషయాల పట్ల పరిజ్ఞానం వస్తుంది కొత్త కొత్త సబ్జెక్టులు నేర్చుకోవాలని కానీ కొత్త పుస్తకాలు చదవాలని కానీ కొత్త విషయాలు తెలుసుకోవాలని కానీ కొత్త ప్రాంతాలు తిరగాలని కానీ ఇలాంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి మీలో మంచి నీతి నిజాయితీ ఇలాంటి లక్షణాలు బాగా పెరుగుతాయి మీకు శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది కష్టపడాలి ఏదైనా సాధించాలి ఇలాంటి లక్షణాలు పెరుగుతాయి మిమ్మల్ని మీరే ఒక గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు అది వారం సమాజ సేవ అందరికీ ఉపయోగపడడం మంచి ప్రణాళికలు మంచి ఐడియాలజీలు తెలివితేటలు బాగా పెరుగుతాయి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకి కలిసి వస్తాయి అప్పులు తీరుస్తారు బ్యాంకు రుణాలు తీరుస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేస్తారు స్థిరాస్తులు కానీ లేదా క్రయ విక్రయాలు కానీ జరుపుతారని చెప్పచ్చు తల్లిదండ్రుల నుంచి కానీ ఏదైనా వ్యవహారాల నుంచి కానీ ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా కోర్టు వివాదాలు సమస్య పోతాయని చెప్పవచ్చు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ వారం శ్రమకదగ్గ ఫలితం ఏదైతే లభిస్తోంది గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి వారం అయితే కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి అయితే తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి వారం ప్రభుత్వ అనుమతులు ఖచ్చితంగా పొందగలుగుతారు ప్రభుత్వ పరంగా లబ్ధి పొందగలుగుతారు మానసిక ఆనందంతో ఉంటారు ఈ వారం అంతా కూడా అయితే దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు అంటే ఎప్పటినుంచో ఇంకా ఆగిపోయిన పనులని కూడా ప్రారంభం చేస్తారు లేదా భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెడతారు లేదా మంచి పనులు మీకు ఫ్యూచర్లో ఉపయోగపడేవి చేస్తారని చెప్పొచ్చు మీ మాట తీరుతోటి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం అలాగే మంచి పదవి అధికార యోగ్యతలు పొందడం గొప్ప నాయకత్వ లక్షణాలు పెరగడం మీలో కొత్త కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం క్రయ విక్రయాలలో లాభాన్ని పొందడం ముఖ్యమైన వ్యక్తుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని ఇవ్వడం విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడం ఇలాంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి మొండి బకాయిలు అవుతాయి ఈ వారం ముఖ్యంగా పొట్టుదల పెరుగుతుంది కృషి పెరుగుతుంది సాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటారు శుభకార్యాలు నిర్వహిస్తారు పిడిపోయినటువంటి భార్యాభర్తలు కలుస్తారు ప్రేమికుల మధ్య అన్యోన్యత ఉంటుంది డబ్బు సంపాదన పెరుగుతుంది అలాగే స్టూడెంట్స్కి మంచి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది విద్యారంగంలో చక్కని ప్రణాళికలు పోటీ పరీక్షల విజయాన్ని పొందడం ప్రతి దాంట్లోనూ కూడా ముందడుగు వేయడం బాగా కనపడుతున్నాయి నిరుద్యోగులకి వచ్చే అవకాశం బాగా కనపడుతుంది ఉద్యోగస్తులకి బాధ్యత బాగా పెరుగుతుంది చక్కగా అన్ని రకాల పనులు సకాలంలో సక్రమంగా చేస్తారని చెప్పచ్చు ఉద్యోగస్తులకు బాగా వచ్చేటటువంటి కాలం ఈ వారం అలాగే కొత్త వ్యక్తుల పరిచయాలు బాగా కనపడుతున్నాయి ఉద్యోగంలో కార్యాలయాలు అంటే ఆఫీసులో బాగా పనిచేస్తారు అలాగే మంచి మంచి వాగ్దాటితోటి ఎదుటి వాళ్ళు ఆకట్టుకుంటారు అలాగే మీ యొక్క తోటితో పనిచేసేటటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి చక్కగా స్నేహంగా మెలుగుతారు వారం స్త్రీలకి భర్తతోటి అనుబంధము పిల్లలతోటి సఖ్యత కుటుంబంలో ఆనందము ఇరుగు పొరుగు వారితో సఖ్యత పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు వస్తులాభము ధనలాభము బాగా కనబడుతున్నాయి ఇరుగు పొరుగు వారితో స్నేహం పెరుగుతుందని చెప్పొచ్చు ప్రేమించిన వ్యక్తులను కలుసుకుంటారు మనసులో ఉండే కోరికలు తీర్చుకుంటారు శారీరక కోరికలు కూడా ఖచ్చితంగా ఈ ఒక్క వారం బాగా అనుకూలిస్తారు అందరికీ కూడా వ్యాపారస్తులకి అందరికీ బాగుంది వెహికల్ ఫైనాన్స్ రంగ వారికి మిక్కిలి లాభం వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాలు బంగారం బట్టల వ్యాపారస్తులకి లాభాలు ఫుడ్ బిజినెస్ చేసేవాడికి లాభాలు అలాగే క్రయ విక్రయాలు జరిపే అన్ని వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి సొంతంగా నిర్ణయాలు తీసుకుని చేసే వ్యాపారస్తులకి ఇంకా బాగుంది బ్యూటీ పార్లర్ నడిపే వారికి కూడా బాగా లాభం కనపడుతుందని చెప్పొచ్చు ఈ వారం అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా కనపడుతోంది కాబట్టి ఈ వారం దేవి కడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేసుకుని దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి రోజు వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే కనుక ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనకేమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుకున భవంతు స్వస్తి ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యక్తి ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటిని మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయాంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తేరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు